వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో విశాఖలో జరిగిన అంతర్జాతీయ పరిశ్రమల సదస్సు గ్లోబల్ సమ్మిట్. ఈ గ్లోబల్ సమ్మిట్ అట్టర్ ఫ్లాప్ అవడంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వైసీపీ పార్టీ నాయకులు అందరూ కూడా తలలు పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి వెంటనే ఒక ఆలోచన గుర్తొచ్చి, ఇప్పుడు మీరు ఈ ఫోటోలో చూస్తున్న ఒక చిల్లరగాడు ఇటువంటి ఒక పనికిమాల వెధవల్ని పిలిపించి అంతర్జాతీయ సదస్సు అద్భుతంగా జరిగింది కానీ దాని గురించి తెలుగుదేశం పార్టీ నాయకులు బ్లేమ్ చేస్తున్నారు, బురద వేస్తున్నారు మన మీద, కాబట్టి మీరే తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్ల మీద ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి వాళ్ళకి జ్ఞానం లేదన్నట్లుగా మీరే కొన్ని పోస్టులు పెట్టి మళ్ళీ తిరిగి మీరే కౌంటర్ అటాక్ చేయండి, కౌంటర్ వీడియోలు చేయండి అని చెప్పంగానే ఈ పరికిమాల వెధవ, మీరు చూస్తున్నాడు ఈ ఫోటోలో చూస్తున్నాడు వీడి క్యారెక్టర్ ఏంటంటే పబ్బుల్లో దుబ్బి తాగటం, అక్కడికి వచ్చిన ఆడపిల్లల్ని హరాష్ చేయటం, చివరికి వాళ్ళ చేతిలో చెప్పు దెబ్బలు తినటం వీడికి బాగా తెలుసు. ఈడు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన చిల్లర్ని తీసుకుని, 5 రూపాయల చిల్లర్ని తీసుకుని కుక్క మాదిరి ఈడు ఈరోజు పరిటాల శ్రీరామ్ అన్న పేరు మీద ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి వీడే ఒక పోస్ట్ను పెట్టి పరిటాల శ్రీరామ్ గారికి చదువు లేదు, జ్ఞానం లేదు, ఏమీ తెలియకుండా ఇష్టమైన పోస్టులు పెడుతున్నాడు అని పరిటాల శ్రీరామ్ అన్న గురించి వీడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ఈయన్ని చెప్పించి కొట్టేవాళ్ళు లేకుండా ఈరోజు పరిటాల శ్రీరామ్ గారికి చదువు లేదు, చిన్నప్పుడు వాళ్ళ నాయన బడికి పోరా అంటే బడికి పోకుండా వాళ్ళ నాయనతో పాటు కత్తులు బాంబులు పట్టుకుని తిరుగుంటాడు, అందుకే వీడికి జ్ఞానం లేదు అని మాట్లాడుతున్నాడు. అరే అసలు మనిషివేనా, మనిషి జన్మే ఎత్తావా? పరిటాల రవీంద్ర గారు కత్తి పట్టారు, కత్తి పట్టారని మాట్లాడుతున్నారు, చెత్తదవా? ఆయన కత్తి పట్టింది కొన్ని వేల కుటుంబాల్ని కాపాడేదానికి, కొన్ని వందల ఆడపడుచుల తాలిబట్టులను కాపాడేదానికి. తెలుసాదన్నా నీకు, ఏ రోజన్నా సరే ఏ ఒక్కడికైనా సరే పట్టడి అన్నం పెట్టావారా? ఎవరికైనా కడుపును నింపావా నువ్వు? ఈరోజు తండ్రులు తాతల పేర్లు చెప్పుకొని రాజకీయాలు చేస్తున్నాడు పరిటాల శ్రీరామ్ అని మాట్లాడుతున్నావు. ఏం చేశాడు రా రాజకీయాలు? తండ్రి పేరు అడ్డం పెట్టుకుని లక్షల కోట్ల రూపాయలు దోచుకోలేదే? తండ్రి పేరు అడ్డం పెట్టుకుని లక్షల కోట్ల రూపాయలు దోచుకుని 16 నెలలు జైలు జీవితం గడపలేదే? ముఖ్యమంత్రి పీఠం కోసం సొంత కుటుంబ సభ్యులు హతమార్చలేదే? ముఖ్యమంత్రి పీఠం కోసం తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాలు సేకరించలేదే? ఈరోజు ఎవడి గురించి నువ్వు మాట్లాడుతున్నావు చెత్తదవా? ఈరోజు పరిటాల శ్రీరామ్ అనే గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఎమ్మెల్యేగా ఓడిపోయాడు అని. గెలిచి మీరేం బీకారు రా, గెలిచి మీరేం బీకారు? ఈరోజు ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయి ఉండొచ్చు, ఎమ్మెల్యే టికెట్ తీసుకోక ముందే సామూహిక వివాహాలు, తెలుసారా? నీకు తెలుసాదన్నా 350 మందికి సామూహిక వివాహాలు చేసి వాళ్ళ కుటుంబాలు చల్లంగా ఉండాలని దీవించి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా సమకూర్చిన వ్యక్తిరా పరిటాల శ్రీరామ్ అన్న. ఈరోజు మీ నాయకులకి ఏం తెలుసురా, ఆడపిల్లల మెల్లల్లో తాలిబట్టలు తెంచటం మీకు తెలిస్తే ఈరోజు కొన్ని లక్షల మందికి, కొన్ని వేల మందికి జీవితాలు కల్పించడం తెలిసిన కుటుంబం పరిటాల కుటుంబం. అదన్నా తెలుసా నాకు నీకు, అదన్నా తెలుసా నీకు? ఈరోజు ఎక్కడో కూర్చొని మాట్లాడటం కాదురా, నువ్వు నిజంగా మగాడివైతే అనంతపూర్లోకి వచ్చి ఇవే మాటలు నువ్వు ఏదైతే పరిటాల శ్రీరామ్ అన్న గురించి, పరిటాల రవీంద్ర అన్న గురించి, పరిటాల కుటుంబం గురించి నువ్వు ఏదైతే మాట్లాడావు అక్కడికి వచ్చి మాట్లాడి నీకు దమ్ముంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి వేసిన 5 రూపాయల చిల్లర కోసం నువ్వు దిగజారిపోయి మాట్లాడతావా, ఇష్టానుసారంగా మాట్లాడతావా? కత్తులు పట్టారు, బాంబులు పట్టారు అని ఆయన కత్తి పట్టాడు కాబట్టి ఆ రోజు మీ నాయకుడు తాత రాజారెడ్డి లాంటి కొంతమంది మూర్ఖులు ఆ రోజు అనేక మంది పేద ప్రజల్ని హరాస్మెంట్ చేస్తుంటే, చంపేస్తుంటే వాళ్ళ భార్య నుండి ప్రజల్ని కాపాడేదానికి ఆయన కత్తి పట్టాడు. అదన్నా తెలుసా? ఈరోజు పరిటాల శ్రీరామ్ అన్న గురించి మాట్లాడేదానికి నీలాంటి అర్హుడు కాదు మాస్టర్ బ్రదర్, గుర్తుపెట్టుకో. 5 రూపాయల చిల్లర కోసం కకూర్తి పడి ఎక్కువ మాట్లాడితే చెప్పు దెబ్బలు తింటావు నువ్వు. ఈరోజు ఆయన పరిటాల రవీంద్ర గారి పేరు మీద ప్రతిసారి పరిటాల రవీంద్ర గారి జయంతికి గానీ వర్ధంతికి గానీ బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెడితే ఎన్ని వేల మంది స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేసి పెట్టాలి తెలుసారా? ఆ రక్తం వల్ల ఎంత మంది మళ్ళీ ఎంత మందికి మనం ప్రాణాలని నిలబెట్టావో తెలుసా? ఏ రోజన నీ బ్రతుక్కి రక్తదానం చేశావురా నువ్వు? ఏ రోజు ఎవరికైనా సరే బ్లడ్ డొనేషన్ చేసావా నీ బ్రతుక్కి? ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావా పరిటాల రవీంద్ర గారి గురించి, పరిటాల శ్రీరాముల గురించి, పరిటాల కుటుంబం గురించి? ఈరోజు ఓటములు గెలుపులు సర్వసాధారణం బ్రదర్, గుర్తుపెట్టుకో. కానీ భాష పద్ధతిగా ఉండాలా, చూస్తే చదువుకున్నోడు మాదిరి ఉన్నావు, ఎక్కువసార్లు చెప్పు దెబ్బలు తినకు. నువ్వు మగాడివైతే నీకు దమ్ముంటే ఇవే మాటలు అనంతపూర్కి వచ్చి మాట్లాడు, 4 గోడల మధ్యనో ఇంట్లో కూర్చోనో కాదు. మేము బహిరంగంగా వచ్చి మాట్లాడతాం మీ నాయకుడు గురించి, మీ నాయకుడు చేసిన తప్పుల గురించి వేలెత్తి చూపిస్తాం. నువ్వు మగాడివైతే బయటకు వచ్చి మాట్లాడు, తేల్ చేసుకుందాం. ఇంకొకసారి ఇష్టానుసారంగా నోరు జారినా, తప్పుడు కోతలు గూసినా సరే చెప్పించి కొడతాం, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. పరిటాల కుటుంబం కాలి గోటికి కూడా నువ్వు కానీ మీ నాయకులు కానీ ఎవ్వరు కూడా పనికిరారు రా, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు.